गाइस वेलकम बैक टू मई टॉक्स मॉम्स कुकिंग वीडियो बीर के फ्राई ने एला तैयार चेसुकोलो चूपिंचबोतुन्नान मुख्य पच्चन चेसेवाळ्ळु तिनेटट्टु चेस्तुन्न ई फ्राई अनेदि सो ई वीडियोलोकि वेल्ले मुंदु ना चैनल नि सब्स्क्राइब चेसुकोनि पक्कन उन्न बेल ऐकान क्लिक चेसेयंडि नेनु इक्कड मुंदुगा 1/2 केजी बीरकायल्नि तीसुकुन्नानु ई बीरकायल्कि तोक्कलु तीसेसि ओकसारि बीरकायल्नि चेदुगा उन्नायो लेदो चिन्न ముక్కలు కట్ చేసి నోట్లో పెట్టుకొని చెక్ చేయండి మీరు అలా చెక్ చేయకపోతే ఫ్రై మొత్తం చేదైపోయి పాడైపోద్ది బీరకాయలు చేదుగా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్లో కొద్దిగా salt ని వేసి బాగా పిసుకోవాలి ఇలా పిసకడం వల్ల యూస్ ఏంటి అంటే పసర్ అనేది పోద్ది ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది इप्पुडु स्टव मीद पैन पेट्टुकोनी 10 टेबल स्पून गानू आयिल नी याड चेसुकुन्नानु एप्पुडैना पच्चिम कूरलकु गानू नूने यूज चेसुकोवाली अलाने मटन सिम लो पेट्टि 15 वेल्लुल्लि रेखलनु पोट्टु तीसेसि वेसुकोवाली एप्पुडैना ए फ्रैकैना सरे वेल्लुल्लि रेखलनु एक्कुव वेसुकुंटेने फ्रै अनेदि बागुंटुंदि अलाने इप्पुडु इंदुलो रेंडु एंडमिर्चिनि 1/2 स्पून जीलकर्र 1 टी स्पून आवालु రెండు రెబ్బల కరివేపాకును వేసి కలుపుకోవాలి పోపు ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత బీరకాయ ముక్కల్ని గట్టిగా ఇలా పిండుకొని వేసుకోవాలి ఇలా అన్ని ముక్కల్ని పిండుకొని వేసుకున్న తర్వాత చిటికెడు పసుపుని వేసుకోవాలి అలానే రుచికి సరిపడా salt ని వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషం మూత పెట్టేసి వేగనివ్వండి ఒక 5 నిమిషస్ తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మటన్ సిమ్ లో పెట్టి మూత పెట్టేసి ఒక 10 ఆర్ 12 నిమిషస్ కుక్ చేసుకోవాలి ఒక 10 నిమిషస్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి కమ్మటి బీర్కే ఫ్రై అనేది రెడీ అయిపోయింది సో గైస్ చూసారు కదా చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీరు కూడా నేను చెప్పే విధంగా ట్రై చేసి చూడండి చాలా కమ్మగా ఉంటుంది బీర్కే ఫ్రై అనేది సో ఫ్రెండ్స్ మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్